కొంచెమైనా సిగ్గు శరం ఉండాల చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడిస్తే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024 లో మీ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న మొన్న తాడేపల్లి లో బీసీ మీటింగ్ జరిగితే భయంతో దాన్ని ఓర్చుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు యనమల రామకృష్ణ గారు మీరు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు మీకి మీ మనసాక్షికి తెలుసు జగనన్న బీసీలకి సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు రాజ్యాధికారం ఇస్తున్నాడు అంబేద్కర్ పూలి ఆశయాలతో ముందుకు వెళ్తున్నాడని మీ మనసాక్షికి తెలుసు కానీ మీరు నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే ఎవరో బెదిరించి మీకు ఒక గన్ను ఎనకబెట్టి బెదిరిస్తే మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీ సీనియారిటీ ఇదేనా ఎంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన జగనన్న చేస్తుంటే చూసి ఓర్చుకోలేక అసలు మీరు బీసీ నాయకులుగా మీరు ఎలా ఇంత కాలం మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు కొనసాగారు అనేది కూడా అర్థం కావట్లేదు పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ రోజు మన జగనన్న పాలనలో నేను ఈ రోజు చెప్తున్నాను మీకు మరి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పరిపాలన రాజధాని మాకు కావాలి అనే వాళ్ళ న్యాయమైన డిమాండ్ను ఎవరు ఎన్ని అడ్డంకులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా పరిపాలన రాజధాని వైజాగ్ కొనసాగుతుంది దాంట్లో సందేహమే లేదు ఎందుకు మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు ఏదైతే మొన్న పాదయాత్ర చేపట్టాడో దొంగ పాదయాత్ర నిబంధనలకు విరుద్ధంగా అనే లోపల అదంతా కూడా ఆగిపోయి ఒక దొంగ పాదయాత్ర అనేది తేలిపోయింది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ దొంగ పాదయాత్ర అనేది చంద్రబాబు నాయుడు ఏమంటే అమరావతి రాజధాని ఆయనకి అమరావతి ప్రజల కోసం కాదు ఆయన అక్కడ భూములు కొన్నాడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ బినామీల కోసం అమరావతి రాజధాని కావాలి కానీ అక్కడ ప్రజల కోసం కాదు మరి నిజంగా జగనన్నకి అమరావతికి వ్యతిరేకం కాదు జగనన్న అమరావతి అమరావతి శాసన రాజధానిగా ఉండాలని చెప్పి 56,000 మందికి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు కట్టించాలని ఆలోచన చేస్తే కోర్టుకి వెళ్లి అడ్డుపడలేదా చంద్రబాబు నాయుడు మీకు ఎక్కడ ఉంది ఎస్సీ బీసీలపైన ప్రేమ మీరంతా కూడా కపట ప్రేమ కపట నాటకం చంద్రబాబు నాయుడు మీకు అమరావతి ప్రజలపైన కూడా మీకు విశ్వాసం లేదనేది ఇక్కడ ప్రజలు కూడా తొందరలో అర్థం చేసుకోవాలి లేదంటే చంద్రబాబు నాయుడు ముసుగు రాజకీయాల్లో వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అనేది నేను అమరావతి రైతులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మేలుకోవాలి చంద్రబాబు నాయుడు భార్య నుంచి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి అలాగే ఈరోజు నేను చెప్పేది ఏమంటే ఈరోజు ఏదైతే బీసీలకు మన జగనన్న ఎంత సంక్షేమాన్ని అందించాడనేది ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే మరి నేను ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం మనకి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రాజ్యాధికారాన్ని అందించలేదు ఈరోజు 3.5 సంవత్సర కాలంలోనే జగనన్న బీసీలకు 12 మందికి బీసీ ఎమ్మెల్సీలకు ఇచ్చారు 4 రాజ్యసభ సభ్యులు 6 మంది ఎంపీలు 11 మంది బీసీ మంత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే మరి సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు ఇన్ని పదవులు ఇస్తూ మరి 136 కులాలు బీసీ కులాలు ఉంటే 56 కార్పొరేషన్లు 674 డైరెక్టర్లు ఇచ్చి మరి వీళ్ళు మాట్లాడుతున్నారు బీసీలకు ఏమి ఇచ్చారు బీసీలకు ఏం చేశారు ఏం పదవులు ఇచ్చారని మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవన్నీ పదవులు కాదా చంద్రబాబు నాయుడు కళ్ళుండి కబోది అయ్యావా నువ్వు చూడటం లేదా ఇన్ని పదవులు చంద్రబాబు నాయుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టువి ఈరోజు ప్రభుత్వ కార్పొరేషన్లు కూడా 53 కార్పొరేషన్లు బీసీలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పుకునే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను హెచ్చరిస్తున్నాను.